మీరు చూస్తోంది పాలకొడేరు న్యూస్. ఇది సామాన్యుడి అంబరాన్న అంటేనే సంక్రాంతి సంబరాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండల కేంద్రమైన పాలకోడేరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు గ్రామ ఉప సర్పంచ్ దెందుకూరి వెంకటరాజు అన్నారు. సంక్రాంతి సంబరాలు గత 5 రోజులుగా నిర్వహించామన్నారు. 2 రోజుల పాటు చిన్నారులు, మహిళలకు సంక్రాంతి రంగవల్లులు, ముగ్గుల పోటీలు, ఆటపాటల పోటీలు నిర్వహించామని తెలిపారు. అనంతరం సాంప్రదాయ క్రీడ, కోడిపందాలు 3 రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. స్టేడియం మాదిరిగా భారీ ఏర్పాట్లు చేసి మహిళలు, చిన్నారులు సైతం కూర్చుని సంబరాలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సంక్రాంతి సంబరాల నిర్వహణ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఎంతో ఆనందంగా ఉందని, ఏర్పాట్లు చాలా బాగా చేశారని నిర్వహణ కమిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కలదిండి సతీష్ వర్మ పండు, గిరిజాల నాగబాబు, దొడ్డి యోహాను, రంగిశెట్టి దుర్గాప్రసాద్ మార్కల్, కారింకి వెంకట సత్యనారాయణ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేను బెంగళూరు నుంచి వచ్చానండి సంక్రాంతి సంబరాల కోసం. ఇది పాల్కోడేరు. ఇక్కడ కోడిపందాలు అవి చాలా బాగా జరుగుతున్నాయి. లేడీస్కి స్పెషల్ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కమిటీ మెంబర్స్. థ్యాంక్ యూ అండి. పాల్కోడేరు గ్రామంలో కోడిపందాలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ అయిన ఉప సర్పంచ్ అయిన వెంకటరాజు గారి ఆధ్వర్యంలో యూత్, అలాగే ఆ యూత్ ఇలాగా ప్రతి ఊరు నుంచి కూడా, హైదరాబాద్ నుంచి, చిత్తూరు నుంచి, ఒంగోలు నుంచి, విశాఖపట్నం నుంచి, పక్కపక్క ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ పందాలందరూ లేడీస్ అనగా పెద్ద పెద్ద పిల్లలు వీళ్ళందరూ వచ్చి ఈ పందాలని చాలా స్వీకరించారు. చాలా ఆనందం పడుతున్నారు. చాలా ఇంత వైభవంగా జరగడానికి దొందుగురు వెంకటరాజు గారి యూత్ వల్ల ఈ పందాలు ఇంత నిర్వహించారు. చాలా అద్భుతంగా జరిగినాయి. చాలా హ్యాపీగాను ఈ సంవత్సరం కూడా ఇలాగే ఇదే ఇంతకంటే గ్రాండ్గా చేయాలని, ఇంకా దొందుగురు వెంకటరాజు గారి యూత్ బాగా అరేంజ్మెంట్ చేద్దామని ఆస్తో ఉన్నారు. ఇంకా లేడీస్ కూడా కూర్చోవడానికి మంచి మంచి సోఫా సెట్లు వేసి ప్రతి ఒక్కరిని కూడా నీట్గా కూర్చోబడానికి మంచి బాగా అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడి ఈ పందాలను స్వీకరించడం చాలా ఆనందంగా చూస్తున్నారు. ఇక్కడ ప్రేక్షకులు అందరూ కూడా వెంకటరాజు గారి తరపున, ఊరు తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసి మీకు అందరికీ సెలవు తీసుకుంటాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.